రే స్టూడెంట్స్, ఈరోజు మీకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డిఎస్సి అప్డేట్స్ సెకండ్ గ్రేడ్ టీచర్ ఖాళీల గురించి పూర్తి ప్రస్తావన అయితే వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1, 2, 3 తేదీల్లో జీవో నెంబర్ 117 ప్రకారం మనం గారు గమనించినట్లయితే జీవో నెంబర్ 117 మరియు జీవో నెంబర్ 128 ప్రకారం జిల్లాల్లో ఉండేటటువంటి ఎస్జిటి పోస్టుల యొక్క రేషనలైజేషన్ ప్రక్రియ ఈ నెల 1, 2, 3 తేదీల్లో నుంచి ప్రారంభమై నిన్నటికి ముగిసినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే మనం దీన్ని గమనించినట్లయితే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో పోస్టుల సంఖ్య తేలింది. నేను అన్ని జిల్లాల గురించి ప్రస్తావన చేస్తాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను ఏం చెప్తున్నానంటే సీరియస్ ఆస్పిరెంట్స్ వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించడానికి కావాల్సినటువంటి సన్నద్ధతను మీకు చెప్తున్నా. మన జిల్లా చిత్తూరు జిల్లాలో కానీ తీసుకున్నట్లయితే ఇప్పుడు జాగ్రత్తగా మీరు కానీ గమనిస్తే మొత్తం పోస్టులు 3000 పైగా ఉన్నటువంటి పోస్టులలో ఈ జీవో ప్రకారంగా తీసుకున్నట్లయితే ఈ సింగిల్ టీచర్ పోస్టుల్ని అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు 1778 పోస్టులు రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా మనం కోల్పోయాం. 1778 పోస్టులు అయితే అయినా ఇన్ని పోస్టులు కోల్పోయినా కూడా క్లియర్ వ్యాకెన్సీస్గా మనం కానీ తీసుకున్నట్లయితే 1162 పోస్టులు ఉన్నట్లుగా ఈరోజు పాఠశాల విద్యాశాఖ చిత్తూరు జిల్లాలో ఉండేటటువంటి ఖాళీలను ప్రకటించింది. ఈ 1162 పోస్టులు క్లియర్ వ్యాకెన్సీగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దీనికన్నా తగ్గే పోస్టులు అయితే లేదు కానీ ఇంకా ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు వెంటనే డివైఓ పోస్టులకి ఏదో ఒక రకంగా మనం ప్రమోషన్లకు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి మండలానికి 2 ఎంఈఓలు ఉండేటట్లుగా ప్రభుత్వము ఆల్రెడీ కసరత్తు ప్రారంభించేసింది. దీంతోపాటు హై స్కూల్ హెడ్మాస్టర్ యొక్క ప్రమోషన్లు, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇచ్చినప్పుడు ఇంకా కాస్త పోస్టులు మనకు రావడానికి అవకాశం ఉంది. అయితే ఎంత తక్కువైనా కూడా 1162 పోస్టులు అయితే పక్కాగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఇంత క్లారిటీ మనకు వచ్చిన తర్వాత కూడా మన ప్రిపరేషన్ ప్రారంభించకపోతే ఉన్నట్లుగా ఉండే నోటిఫికేషన్ వచ్చి 40-50 రోజులు సమయం ఇస్తే మనం ఏం చేస్తాం? కాబట్టి వెంటనే మీరు ఏం చేస్తారంటే మరుక్షణం వృధా చేయకుండా గతంలో మనకు ప్రభుత్వం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల్లోనే ఎంత సమయం అయితే ఇచ్చారో అంత సమయం ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి సబ్జెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి కొత్త డిఎస్సి నామ్స్ ప్రకారం మనం కానీ తీసుకున్నట్లయితే కొత్తగా వచ్చినటువంటి పుస్తకాలు కూడా మనం ప్రిపేర్ కావాలి. కాబట్టి టెట్ తర్వాత టెట్కమ్ టీఆర్టీనా డిఎస్సి నా విషయాన్ని పక్కన పెట్టి మీరు ప్రిపరేషన్ని ప్రారంభించండి. టెట్కమ్ టీఆర్టీ అయితే మనకు సైకాలజీ కొత్తగా యాడ్ అవుతుంది, లేకపోతే డిఎస్సి అయితే సైకాలజీ పక్కన ఉంటుంది. ఇంతే తేడా, దీనికి మించి ఏది ఉండదు. కాబట్టి వెంటనే నాకు టీచర్ జాబ్ లక్ష్యం అనేటువంటి స్టూడెంట్ వెంటనే మీరు కానీ ఈ ప్రిపరేషన్ ప్రారంభిస్తే ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంది. ఇంకా అపోహలొద్దు, ఎవరి మాటలు వినేదొద్దు. నీకు జాబ్ కావాలంటే నీ ప్రిపరేషన్ నువ్వు ప్రారంభించుకో, ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఉండేటువంటి పోస్టుల గురించి నేను త్వరలో వీడియో చేస్తాను. మీరైతే ప్రిపరేషన్ వెంటనే ప్రారంభించాలని నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.